లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపు తర్వాత తొలిసారి శంకరపల్లికి వచ్చిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మోదీ ప్రభుత్వం కావాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారన్నారు. అందుకే అందరూ బయటకు వచ్చి ఓటు వేసి బీజేపీని గెలిపించారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గతంలో కన్నా ఈసారి మాకు మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని తెలిపారు. 30 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 5-6 వేల ఓట్లతో గెలిస్తే అది గెలిపే కాదన్నారు. తనకు 170,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది అనుకుంటు శంకరపల్లిలో బీజేపీ ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ అయినాక మొదటిసారి శంకరపల్లి రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో సంతోషిస్తుంది. ఎన్నో ఏళ్ళ సంధి, 30 ఏళ్ళ సంధి బీజేపీ కార్యకర్తలు అందు వాళ్ళకైతే సంతోషం అసలు బయటికి చెప్పుకోలేకపోతుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ బాగా కష్టపడ్డారు. అందుకే చేవెళ్ళ మంచి లీడ్ వచ్చింది చేవెళ్ళ అసెంబ్లీలో. కానీ శంకరపల్లిలో మాత్రము 10,000 కంటే ఎక్కువ లీడ్ వచ్చింది. అన్నిట్లో హయ్యెస్ట్ ఈ చేవెళ్ళ అసెంబ్లీ మండలాల్లో శంకరపల్లి హయ్యెస్ట్ లీడ్ వచ్చింది. చాలామంది అనుకుంటు శంకరపల్లిలో బీజేపీ వీక్. కానీ బీజేపీ రాజకీయాల వీక్కడం ప్రజలల్లో అయితే నిజంగానే ఉన్నది. మళ్ళీ మోడీ రావాలని ఎంతోమంది సంకల్పం తీసుకుంటూ అండ్ బయటకు వచ్చి ఓటేసిండ్రు. ఇంతకుముందు చాలామంది బీజేపీ అభిమానులైనా బయటకు వచ్చి ఓటేసేటోళ్ళు కాదు. భారీ చదువుకున్నోళ్ళు, పేదోళ్ళు, ఇల్లు లేనోళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతోమంది వేలాది మంది బయటికి ఓటేసినందుకు ఈరోజు ఈ గెలుపు సాధ్యమైంది. కానీ నేను అనుకుంటున్నా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంపీలైనా గెలుస్తారు, 5,000, 10,000, 12,000 గెలుస్తారు. కానీ అది నిజమైన గెలుపు కాదు. ఎందుకంటే 30 లక్షల ఓట్లు ఉన్న ప్రాంతంలో 5-10 వేలతోటి గెలుపు అది నిజమైన గెలుపు కాదు. కానీ నేను అనుకుంటున్నా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని 173,000తోటి ఎంపీని, బీజేపీ ఎంపీని గెలిపించినందుకు నాకు చాలా సంతోషం. ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ అయినాక మొదటిసారి శంకరపల్లి రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో సంతోషిస్తుంది. ఎన్నో ఏళ్ళ సంధి, 30 ఏళ్ళ సంధి బీజేపీ కార్యకర్తలు అందు వాళ్ళకైతే సంతోషం అసలు బయటికి చెప్పుకోలేకపోతుంది. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ బాగా కష్టపడ్డారు. అందుకే చేవెళ్ళ మంచి లీడ్ వచ్చింది చేవెళ్ళ అసెంబ్లీలో. కానీ శంకరపల్లిలో మాత్రము 10,000 కంటే ఎక్కువ లీడ్ వచ్చింది. అన్నిట్లో హయ్యెస్ట్ ఈ చేవెళ్ళ అసెంబ్లీ మండలాల్లో శంకరపల్లి హయ్యెస్ట్ లీడ్ వచ్చింది. చాలామంది అనుకుంటు శంకరపల్లిలో బీజేపీ వీక్. కానీ బీజేపీ రాజకీయాల వీక్కడం ప్రజలల్లో అయితే నిజంగానే ఉన్నది. మళ్ళీ మోడీ రావాలని ఎంతోమంది సంకల్పం తీసుకుంటూ అండ్ బయటకు వచ్చి ఓటేసిండ్రు. ఇంతకుముందు చాలామంది బీజేపీ అభిమానులైనా బయటకు వచ్చి ఓటేసేటోళ్ళు కాదు. భారీ చదువుకున్నోళ్ళు, పేదోళ్ళు, ఇల్లు లేనోళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతోమంది వేలాది మంది బయటికి ఓటేసినందుకు ఈరోజు ఈ గెలుపు సాధ్యమైంది. కానీ నేను అనుకుంటున్నా ఎన్నోసార్లు ఎంతోమంది ఎంపీలైనా గెలుస్తారు, 5,000, 10,000, 12,000తోటి గెలుస్తారు. కానీ అది నిజమైన గెలుపు కాదు. ఎందుకంటే 30 లక్షల ఓట్లు ఉన్న ప్రాంతంలో 5-10 వేలతోటి గెలుపు అది నిజమైన గెలుపు కాదు. కానీ నేను అనుకుంటున్నా ప్రజలందరూ నిర్ణయం తీసుకొని 173,000తోటి ఎంపీని, బీజేపీ ఎంపీని గెలిపించినందుకు నాకు చాలా సంతోషం. ఈరోజు లోక్సభ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.